Mind Media, the voice of India. సత్యభామ శతకం. సత్యభామ శతకం ఇది ఐదవ భాగం, చివరి భాగం. ఇప్పటి వరకు నేను 86 పద్యాలు వినిపించాను. 87వ పద్యం నుంచి 108వ పద్యం వరకు ఇవాళ వినిపిస్తాను. మై ఇండ్ మీడియా, నా అభిమాన ఛానల్ మై ఇండ్ మీడియా. ఇది భారతీయ స్వరం, భారతీయతలోని తీయందనాన్ని అద్భుతంగా రుచి చూపించే ఛానల్ ఇది. ఇక్కడ నేను ఇంతకుముందు శంకర గీత అని నేను చెప్పాను, అలాగే భగవద్గీత గురించి, ఆ తర్వాత హార్ట్ ఆఫ్ లివింగ్, మనం ఆర్ట్ ఆఫ్ లివింగ్ విని ఉంటాము, హార్ట్ ఆఫ్ లివింగ్ అది కూడా నేను ఇదే ఛానల్లో వినిపించాను. సత్యభామ శతకం మూడవది. ఈ సత్యభామ శతకంలో ఇవాళ ఐదవ భాగం, చివరి భాగం. మై ఇండ్ మీడియా ప్రేక్షకోత్తములందరికీ కూడా నా నమస్కారాలు. సంస్కారం మీ సొంతం, మీ సంస్కారం మీ సొంతము, సంస్కృతి మీ శాంతం. ఈ ఛానల్లో అవకాశం ఇచ్చిన మై ఇండ్ మీడియా ఇండియా హెడ్ దేవికారెడ్డి గారికి నా నమస్కారాలు. అదే సమయంలో సాంకేతిక సహకారం ఇస్తున్న యువకులు, ఉత్సాహవంతులు పరిపూర్ణాచారి గారికి నా నమస్కారాలు. ఇప్పుడు నేను సత్యభామ శతకం చివరి భాగం వినిపిస్తున్నాను, 87వ పద్యం. తనకు ఇష్టమేది, తనకు ఇష్టమేది, తనకు కష్టమునేది అనెడు మాట మగడు ననుట లేదు. బెండు నగుట హజ్జు బెండుకు అర్హత సత్యమైన భామ సత్యభామ. తనకు ఇష్టమేది, తనకు కష్టమేది, తనకు ఇష్టమేది, తనకు కష్టమునేది అనెడు మాట మగడు అనుట లేదు. మగవాడు కుటుంబంలో తనకి ఇది ఇష్టము, తనకు అది కష్టము అని నోరు విప్పి చెప్పలేడు. అది గృహరాజ్యాంగంలో ఉందేమో సరదాగా అంటున్నారు. ఇంటి రాజ్యాంగంలో మగవాడికి వాక్ స్వాతంత్ర్యము లేదు అని మగవాళ్ళు సరదాగా చెప్పుకుంటారు, పురుషాధిక్య ప్రపంచంలో కూడా. మరి హస్బెండ్ అంటారు ఇంగ్లీష్లో. బెండు నగుట హజ్జు బెండుకు అర్హత అన్నాను. మరి హస్బెండు అంటే ఏమిటంటే వాడు బెండ్ అయ్యే లక్షణం ఉన్నవాడే హస్బెండు అని నేను సరదాగా అంటున్నాను. అంటే ఆ హస్బెండ్ అనే దాంట్లోనే బెండ్ అయ్యే లక్షణం ఉంటుంది. మరి తెలుగులో కూడా బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా పనికిరావంటారు. మరి బెండకాయ, మరి హస్బెండ్ అంటే బెండకాయ ముదిరిన బెండకాయ కింద లెక్కేమో చూద్దాం. అయినా సరే బెండకాయ ఆరోగ్యానికి మంచిదే కాబట్టి అది స్వీకరించవచ్చు, తప్పేమీ లేదు. భర్త తినిన పిదప భార్య తా తినునను సంప్రదాయమందు సత్యమేమి. వంటకాల రుచిని భర్త చెప్పిన తిను సత్యమైన భామ సత్యభామ. ఇళ్లలో సంప్రదాయం అనండి, ఆచారం అనండి, అలవాటనండి, ముందు భర్తకు పిల్లలకు పెట్టి ఆ తర్వాత ఇల్లాలు తింటుంది. దీంట్లో గొప్ప సూక్తి ఉంది, ఎందుకంటే పాపం వాడు కడుపు నిండా తిన్న తర్వాత మిగిలితేనే తా ఇల్లాలు తింటుంది. అది మన ఇంట్లో సంప్రదాయం. కానీ నేను సరదాగా ఏం చెప్తున్నానంటే ముందు వండి వాళ్ళ మీద టెస్ట్ చేస్తుంది అని, భర్త మీద టెస్ట్ చేస్తుంది అని. భర్త తిని అది బాగుంది అంటే అప్పుడు తను తినొచ్చు, బాగలేదు అంటే పక్కన బారేయచ్చు. అందువల్ల టెస్టింగ్ డోస్ అన్నమాట ఒక రకంగా అది. ఇది కూడా ఒక రకమైన వ్యాక్సిన్ డోసు లాంటిది. ఆ భర్తకు పెడితే ఆ భర్త తిని బాగుందంటే అప్పుడు భార్య తింటుంది. అంతే తప్ప భర్తను గౌరవించడానికి కాదు నేను సరదాగా అంటున్నాను. కానీ కుడువదట్టే కమల ఆక్షి ద్రౌపది అనే పద్యం కూడా ఉంది భారతంలో. ఆ ద్రౌపదీదేవి అందరికీ అన్నం పెట్టి ఆ తర్వాత చివరిలో తను తింటుందట. కానీ కుడువదట్టే కమల ఆక్షి ద్రౌపది. మరి ఐదుగురు భర్తలు ఆ ఫ్యామిలీలో, ఆ అత్తలు
వీళ్ళందరికీ అన్నం పెట్టిన తర్వాత పిల్లలు వీళ్ళందరికీ అన్నం పెట్టిన తర్వాత వాళ్ళు తిన్న తర్వాత ఎంత లేట్ అవుతుందో ఆలోచించండి. ఎంత లేట్ అయినా సరే ఆ తర్వాతనే తింటుంది. ఒక్కోసారి ఆడవాళ్ళు ఆలస్యంగా కూడా వంట చేస్తారు. నాంచారమ్మ వంట నక్షత్ర దర్శనం అనే మాట కూడా ఉంది. ఆ నాంచారమ్మ వంట చేయడం మొదలుపెట్టి చివరకు సాయంత్రానికి పూర్తి చేస్తుందట. అంటే సాయంత్రం కానీ భర్త పిల్లలు అన్నం తినరు, ఆ తర్వాతనే ఆమె తింటుందట రోజు అయిపోయిన తర్వాత లాస్ట్లో. ఇంకా చూడండి, భర్త గాడిదంచు భర్త గాడిదంచు పడతిట్టు సతిగూడ పిల్లలన్న పిచ్చి ప్రేమజూపు గాడిద కొడుకు లంచు గర్జించదెప్పుడు సత్యమైన భామ సత్యభామ. బయటికి అరగకపోవచ్చు కానీ మీ ఆయన గాడిద అంటే కొంతమంది ఆడవాళ్ళు ఒప్పుకుంటారు, కొంతమంది సాహసంతో భర్తను గాడిదవు అని కూడా అంటారు. కానీ పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి మరి వాడిని గాడిద కొడుకు అని అనరు అనరు, అక్కడ మళ్ళీ భర్త మీద గౌరవం చూపిస్తారు. పిల్లల మీద ప్రేమ అలాంటిది. అక్కడ రెండు రకాలుగా ఉంటుంది, పిల్లలను వాడికి కృష్ణుడు వేషం వేసి కొడుకు అబ్బో బ్రహ్మాండంగా ఉన్నాడు బ్రహ్మాండంగా ఉన్నాడు బ్రహ్మాండంగా నటిస్తున్నాడు అని చాలా మంది ఆడవాళ్ళు అంటారు. మరి భర్త కృష్ణుడు వేషం వేస్తే మాత్రం సచినా ఒప్పుకోరు, వాడు శ్రీరామచంద్రుడిగా ఉండి తీరవలసింది, ఏకపత్ని వ్రతుడిగా ఉండి తీరవలసింది, కలలోకి కూడా వేరే స్త్రీని మగవాడు భర్త తలవకూడదు అనేది ఖచ్చితంగా ప్రతి స్త్రీ అనుకుంటుంది. అందుకనే స్త్రీని భార్యను పాన్ కార్డు లాంటిది అన్నా నేను, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళది వాళ్ళు ఇస్తారు కదా పాన్ కార్డు, ఆ పాన్ కార్డు ఒకటే ఉంటుంది. పెద్ద కోటీశ్వరుడికి కూడా రెండు కార్డులు ఇవ్వరు, ఒకటే పాన్ కార్డు. భార్య కూడా ఒకరే, ఇంకొక పాన్ కార్డు ఇంకొక పాన్ కార్డుని ఎలా సహించదో భార్య కూడా ఇంకొక సవతిని అలా సహించదు ఉంటే. రెండవ పాయింట్, పాన్ కార్డు అనేది ఆదాయం ఎంత ఉన్నా కూడా అది మొత్తం కక్కి తీరమంటుంది. పాన్ కార్డు దగ్గర చెప్పాల్సిందే తప్పదు. భార్య కూడా మొగుడి ఆదాయం ఎంత ఉన్నా సరే తను తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఖర్చు పెట్టకపోవచ్చు అడక్కపోవచ్చు, కానీ ఎలా వస్తుంది అనే ఆదాయం మాత్రం ఆమెకు తెలియాలి, తెలుసుకుంటుంది. అయితే ఆమె పోపు డబ్బాల్లో దాచుకున్నది మాత్రము మొగుడి తరం కాదు. అయితే పంచాంగాల్లో ఆదాయము వ్యయము అని ఉంటుంది, ఆదాయము వ్యయము అని ఉంటుంది. దాని ప్రకారం కూడా కొన్నాళ్లకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీసులు ఇస్తారేమో అని కొంతమంది సరదాగా అంటారు. ప్రతి వాళ్ళకు కూడా ఆదాయం వ్యయము పంచాంగాలు చూసి తెలుసుకొని అమ్మ ఈ సంవత్సరము ఇలా ఉంటుంది, నాకు కూడా పోయిన సంవత్సరము పంచాంగంలో 14 వ్యయము 2 ఆదాయం అని ఉంది, అప్పుడు నేను ఉద్యోగంలో ఉన్నాను, ఇదేంట్రా భగవంతుడా అంటే తర్వాత ఉద్యోగం మానేయాల్సిన పరిస్థితి వచ్చింది కరోనా పరిస్థితుల వల్ల. కాబట్టి ఆ ఆదాయం మాత్రం తప్పనిసరిగా చెప్పి తీరవలసిందే. భర్త గాడిదంచు పడతిట్టు సతిగూడ పిల్లలన్న పిచ్చి ప్రేమజూపు గాడిద కొడుకులంచు గద్దించదెప్పుడు సత్యమైన భామ సత్యభామ. దీంట్లో కూడా ఒక చమత్కారం, ఇంకా ఒక చమత్కారం ఉందండి. అదేంటంటే ఇది ఒక ఆయన భార్యతో కొడుకు చెప్పాడు, ఒరే మనమంతా కూడా కోతుల నుంచి వచ్చిన వాళ్ళము, ఆ కోతి సంతానం అయ్యారా మనమందరం కూడా, తరతరాలుగా మనకు మూలము కోతి అని చెప్పాడు. చెబితే పిల్లలు, కొడుకు చెబితే వాడు గుర్తు పెట్టుకోండి, పిల్లలు తండ్రి చెబితే నమ్మరు, తల్లి చెబితే ఖచ్చితంగా నమ్ముతారు. ఆమె కన్ఫర్మ్ చేయాల్సింది. ఒక అబ్బాయి వచ్చి తల్లిని అడిగాట, అమ్మా మన పూర్వీకులందరూ కోతులట కదా, మనం కోతుల సంతానం అట కదా, నిజమేనా అమ్మా అని అడిగాడు. అడిగితే ఆమె ఏం చెప్పిందంటే, మా వైపు వాళ్ళందరూ మనుషులేరా, మరి మీ నాన్న వైపు కోతులు ఉన్నారేమో నాకు తెలియదు అన్నది. అది సరదాగా వ్యంగ్యంగా చమత్కారంగా. తర్వాత చూడండి, ఇంటి ఎన్నికలను ఎప్పుడు జరిపినా భార్య ఏను గెలుచు పదిలముగను, పోటి ఎవరు రారు దాటి చూపరు చూడ సత్యమైన భామ సత్యభామ. ఇంటి ఎన్నికలను ఎప్పుడు జరిపినా, మనకు దేశంలో 5 సంవత్సరాలకు ఒకసారి
ఎన్నికలు జరుగుతాయి, కానీ ఇంట్లో మాత్రం ఎప్పుడైనా జరుగుతాయి ఎన్నికలు. ప్రతిరోజు జరగవచ్చు, రోజుకు 2-3 సార్లు కూడా జరగవచ్చు. కానీ ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా కూడా భార్యే గెలుస్తుంది. మగవాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలవడు, భర్త ఎప్పుడు గెలవడు. ఆమె ధాటికి పోటీ ఎవరు రారు. ఇది సత్యము, ఇది ఇంటింటి సత్యం. సత్యమైన భామ సత్యభామ, దీనికి మూల కారకురాలు అడుగు జాడ సత్యభామ. బీపీ భార్యకున్న ఉప్పు కనబడదు, షుగరు ఉన్న తీపి సున్నయగును. రుచులు అభిరుచులును రుద్దును ఆ ఇల్లాలు. సత్యమైన భామ సత్యభామ. భార్యకు బీపీ ఉందనుకోండి, ఆ వంటకాల్లో ఉప్పే కనపడదు. ఎందుకంటే ఉప్పు తింటే బీపీ వస్తుంది, బీపీ పెరుగుతుంది కాబట్టి. మరి తన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ ఉప్పు లేకుండా చేయవచ్చు. ఉప్పు ఒకింత లేక రుచి పుట్టగా నేర్చున్నటయ్య భాస్కరా అన్నాడు. అన్నప్పటికి కూడా ఆ ఉప్పు వల్ల రుచి వచ్చినా కూడా ఉప్పు సత్యాగ్రహం చేసి మనం భారతీయులు ఉప్పు మీద పన్ను లేకుండా. నా చిన్నప్పుడు అయితే ఉప్పు బస్తాలన్నీ ఆ అంగళ్ళ ముందు ఊరికే పెట్టుండేవాళ్ళు, ఇంకా ఎవరైనా తీసుకుపోయినా దిక్కు లేదు. ఆ ఉప్పు సత్యాగ్రహం వల్ల సాధించింది అది. కానీ బీపీ పెరిగిన రోజుల్లో దానివల్ల బీపీ వస్తుందనే ఉద్దేశంతో ఉప్పుకు దూరంగా ఉంటున్నారు జనం. అలాగే భార్య కనుక బీపీ ఉన్నట్టయితే ఇంట్లో ఏ వంటకంలో కూడా ఉప్పు కనపడదు. అలాగే ఆమెకు మధుమేహం షుగర్ ఉన్నట్టయితే ఆ కాఫీలో షుగర్ ఉండదు, ఇంకా ఏ టీలో షుగర్ ఉండదు, దేంట్లో కూడా షుగర్ వేయరు. ఎందుకంటే వేస్తే ఆ మరి జబ్బు పెరుగుతుందని భయం, షుగర్ వ్యాధి. రుచులు అభిరుచులను రుద్దునా ఇల్లాలు. సత్యమైన భామ సత్యభామ. భర్తకు బీపీ లేకపోయినా షుగర్ లేకపోయినా సరే భార్యను ఈ విషయంలో అనుసరిస్తాడు. ఎందుకంటే భార్య ఎలా చేస్తే ఎలాగదా తినేది, ఎలా చేస్తే ఎలాగదా తాగేది. అందువల్ల కర్ర పెత్తనము కావించు భర్తయు, భార్య ముందు తాను భంగపడును. బుర్ర పెత్తనము బుల్లెమ్మదేనయా, సత్యమైన భామ సత్యభామ. కర్ర పెత్తనము కావించు భర్తయు, భార్య ముందు తాను భంగపడును. బుర్ర పెత్తనము బుల్లెమ్మదేనయా, సత్యమైన భామ సత్యభామ. మనకు మగవాళ్ళు కర్ర పెత్తనం చేస్తున్నారు, పురుషాధిక్య ప్రపంచంలోనే ఉంటారు. మరి కర్ర పెత్తనం ఎట్లా వచ్చింది మగవాడికి అంటే, నేనేమన్నానంటే అది జీలకర్ర పెత్తనం. నెత్తి మీద జీలకర్ర బెల్లం పెడతారు, ఆ సంప్రదాయం. ఆ సంప్రదాయంలో కూడా ఒక ఆరోగ్య రహస్యం ఉంది. జీలకర్ర బెల్లం పెడితే ఆ మైండ్ మెదడు కాస్త చల్లబడుతుంది, హ్యాపీగా ఉంటారు, మనస్సు స్థిమితంగా ఉంటుంది. అందువల్ల ఆ వివాహ సమయంలో ఆ జీలకర్ర బెల్లం పెడతారు. అందువల్ల అది కర్ర పెత్తనం అంతా జీలకర్ర పెత్తనం వల్ల వచ్చింది. కానీ ఆ కర్ర పెత్తనం చేసేవాడు కూడా భార్య ముందు తాను భంగపడును, భార్య ముందు దెబ్బతినిపోతాడు. ఎందుకంటే కర్ర పెత్తనం వీడికి ఉన్నా కూడా బుర్ర పెత్తనం మాత్రము, బుర్ర పెత్తనం మాత్రము భార్యదే. ఎందుకంటే త్రిమూర్తులకు కూడా నోట్లో, బ్రహ్మకు నోట్లో సరస్వతి ఉంది, సరస్వతి ఆయన నోట్లో ఉంది. అట్లాగే వక్షస్థలంలో విష్ణు, వక్షస్థలంలో లక్ష్మీదేవత ఉంది. మరి పార్వతి శరీరంలో సగభాగమైంది శివుడికి. అందువల్ల అక్కడ భార్య మాటే చెల్లుతుంది. బుర్ర పెత్తనము బుల్లెమ్మదేనయా. అట్లాగే సత్యభామ ఏమనుకుందో అది అక్షరాలా సాధించింది, ఏమాత్రం అనుమానం లేదు, అది ఖచ్చితంగా సాధించింది. అంటే పెళ్లి కాకముందు పెద్ద నాస్తికుడును, పెళ్లి కాకముందు పెద్ద నాస్తికుడును, మూడు ముళ్ళు వేయ గుడులు చూచు, దైవముకడి రక్ష తనకని తలచును, సత్యమైన భామ సత్యభామ. పెళ్లి కాకముందు ప్రతివాడు నాకు దేవుడి మీద నమ్మకం లేదు, దేవుడి మీద నమ్మకం లేదు అనుకుంటారు. నేను వాస్తు చూస్తుంటాను, కానీ ఆ వచ్చేవాళ్ళు కొంతమంది నాకు లేదండి నమ్మకము, కానీ మా ఆవిడకు విపరీతమైన నమ్మకం అండి, అందుకని మీ దగ్గరకు వచ్చానండి వాస్తు చూపించడానికి అని చెప్తారు నాతోటి. అప్పుడు నేను నవ్వుకుంటాను. ఈ కొంతమంది నమ్మకం ఉన్నవాళ్ళు బయటికి చెబుతారు, కొంతమంది నమ్మకం ఉన్నా కూడా బయటికి చెప్పలేరు. అదొకటి చిత్రమైన విషయం. ఇక్కడ
పెళ్లి కాకముందు పెద్ద నాస్తికుడు కూడా పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా వాడు దేవుణ్ణి నమ్ముతాడు. ఎందుకంటే దేవుడు తప్ప ఇంకెవ్వరూ రక్షించలేరు అనే నమ్మకం కలుగుతుంది అని నేను సరదాగా అన్నాను. దైవం ఒకడే రక్ష తనకు అని తలచును సత్యమైన భామ సత్యభామ. ఆ పురాణ మేల ఈ పురాణం మేల సకల శాస్త్రములను చాప చుట్టూ భార్య బోధ ముందు పనికిరావవి చూడ సత్యమైన భామ సత్యభామ. మనకు అష్టాదశ పురాణాలు ఉన్నాయి, 18 పురాణాలు. అన్ని కూడా మనం ఆరాధిస్తాము, అన్ని చదువుకుంటాం. కానీ ఆ పురాణాలను మనం అనుసరించినా అనుసరించకపోయినా భార్య పురాణం మాత్రము అది తప్పకుండా అనుసరించి తీరవలసిందే. లేకపోతే వాడి బతుకు బస్ స్టాండ్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అందువల్ల పాత పురాణం కట్టిపెట్టు కొత్త విధానం కనిపెట్టు అనే పాట ఉంది. కానీ ఇక్కడ పాత పురాణమైనా ఏ పురాణమైనా సరే భార్య పురాణం ముందు అవి తీసుకట్టు. సినిమా విడుదలగును సెన్సారు తదుపరి ఆట దారి తప్ప ఆట కట్టు. స్త్రీల ముందు ఎప్పుడు సెన్సారు తప్పదు సత్యమైన భామ సత్యభామ. సినిమా ఎప్పుడు విడుదలవుతుంది? సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత విడుదలవుతుంది. అంటే సెన్సార్ బోర్డు మెంబర్స్ ఆ సినిమాలో ఏమైనా అశ్లీలం ఉన్నాయా అభ్యంతరకరమైనవి ఉన్నాయా అవన్నీ చూసి వాటిని తొలగించి కట్ చేసి మిగిలిందంతా సెట్ చేసి ఈ సినిమా మీరు ప్రదర్శించుకోవచ్చు అని ఇస్తారు. అది సినిమాల పద్ధతి. మరి ఇంటి సినిమా ఎట్లా ఉంటుందంటే స్త్రీల ముందు ఎప్పుడు సెన్సారు తప్పదు. బయట అశ్లీలమైన మాటలన్నీ చెప్పిన మగవాడు కూడా భార్య ముందుకు వచ్చేటప్పటికి వాడు మర్యాదగా మాట్లాడతాడు. సెన్సార్ బోర్డు మెంబర్లు కత్తెర పట్టుకొని కట్ చేయడం చేసేటట్టు భార్య కనపడుతుంది. స్త్రీల బుద్ధినెప్పుడు స్త్రీల బుద్ధి ఎప్పుడు ప్రళయాంతకం అని చెప్పెనెవడో భార్య చెవిని పడక. స్త్రీల బుద్ధి ఎంత శివతత్వమనరేమి సత్యమైన భామ సత్యభామ. స్త్రీల బుద్ధినెప్పుడు ప్రళయాంతకం అని చెప్పెనెవడో భార్య చెవిని పడక. స్త్రీల బుద్ధి ఎంత శివతత్వమనరేమి సత్యమైన భామ సత్యభామ. స్త్రీ బుద్ధి ప్రళయాంతక అన్నారు. స్త్రీల బుద్ధి ప్రళయాంతకము చాలా ప్రమాదకరమైనది. మరి స్త్రీ బుద్ధి ప్రళయాంతకమైతే మరి మగవాడి బుద్ధి ఏమిటి అంటే ప్రణయాంతకం. వాడు ప్రేమిస్తాడు, తర్వాత మోసం చేస్తాడు, అంతం చేసి పారేస్తాడు. పెళ్లి వరకు వచ్చేటప్పటికి వాడు వెనకడుగు వేస్తాడు. ప్రేమ 2 రకాలుగా ఉంటుంది. ఏంటంటే ప్రేమించేటప్పుడు అబ్బాయి అమ్మాయి వెంట పడతాడు, ప్రేమించు 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 అని. ఆ అమ్మాయి ప్రేమించిన తర్వాత అమ్మాయి వెంటబడుతుంది, నువ్వు నన్ను పెళ్లి చేసుకో నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని. ప్రేమిస్తూ ప్రేమించు అన్నప్పుడేమో అమ్మాయి వెనకడుగు వేస్తుంది. పెళ్ళాడు పెళ్ళాడు అన్నప్పుడు అబ్బాయి వెనకడుగు వేస్తాడు. ఇంకెవరి అమ్మాయి ఇంకో అమ్మాయి వెంట ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టాలనుకుంటాడు, కట్టడంతో వస్తుంది కాబట్టి. మరి ప్రళయాంతకం అంటే మనకు ముగ్గురు మన త్రిమూర్తులు ఉన్నారు కదా, ఆ త్రిమూర్తుల్లో బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు స్థితికర్త, మూడవ వాడు పరమేశ్వరుడు శివుడు, ఆయన లయకారుడు అంటే ప్రళయాంతకం. ఆయన ఆ ప్రళయం కారుడు లయకారుడు. మరి భార్య స్త్రీ బుద్ధి ప్రళయాంతక అంటే నేనేమంటున్నానంటే ఆడవాళ్ళది అందరిది కూడా శివతత్వము, లయకారుడు పార్వతి అక్కడ పరమేశ్వరుడి అంశం ఉన్నది, శివుడి అంశం ఉన్నది అని నేను అంటున్నాను సరదాగా. కంచు మ్రోగినట్లు కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగిన ఆడవారు కదలు జాడ తెలియు. కనుక గమ్ము నుండు కనకమ్మునిప్పుడు సత్యమైన భామ సత్యభామ. కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ అన్నారు. వేమన శతకంలో ఉంది. మరి బంగారం ఎందుకు కామ్గా ఉంటుంది, కంచు లాగా ఎందుకు మోగదు అంటే నేను ఒక విచిత్రమైన అర్థం చెప్పాను. ఎందుకంటే ఆడవాళ్ళు అందరూ కూడా కనకదుర్గమ్మ లాంటి వాళ్ళు, మెడ నిండా బంగారం ఉంటుంది, వడ్డాణాలు ఉంటాయి, కాళ్లకు ఆభరణాలు ఉంటాయి. ఈ బంగారు ఆభరణాలు బంగారం గనక
కంచులాగా మోగినట్టయితే ఆమె ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమె దగ్గర బోల్డంత బంగారం ఉంటుంది అనే ఉద్దేశంతో దొంగలు ఎవరైనా పసికట్టి ఆమెను దోపిడీ చేయొచ్చు, ఏ అత్యాచారమైనా చేయవచ్చు, ఏ అకృత్యమైనా చేయవచ్చు. అందువల్ల ఆ బంగారము స్త్రీలను రక్షించడం కోసం కామ్గా ఉంటుంది, గమ్మునుంటుంది, ఏవి శబ్దం చేయదు. అంటే బంగారం శబ్దం చేయకపోవడానికి కారణము స్త్రీల రక్షణ కోసం. ఎందుకంటే స్త్రీ కూడా బంగారమే, ఒక బంగారాన్ని ఇంకో బంగారం రక్షించడానికి ప్రయత్నిస్తున్నది అనేది నా ఉద్దేశం. పదుగురు ఆడువారు పలికిన పలుకులు ధరను జల్లు, ఎంత ధరనునైనా కొప్పులన్నీ కలియ తుప్పు వదలునుగా, సత్యభామ సత్యమైన భామ సత్యభామ. పదుగురాడు మాట పాటి అయి ధరజల్లు అని ఒక పద్యం ఉంది, అది సామెతగా మారిపోయింది. నలుగురు ఏదనుకుంటే అది. కానీ నేనేమన్నానంటే పదుగురు ఆడు మాట కాదు, పదుగురు ఆడువారు పలికిన పలుకులు మాట్లాడే మాటలు అవి ధరను చెల్లు, ఎంత ధరనునైనా, అది ఎంత ఖర్చైనా సరే ఈ ప్రపంచంలో వాటికే విలువ. కుప్పులన్నీ కలియ తుప్పు వదలునుగా, సత్యమైన భామ సత్యభామ. కాబట్టి ఆడవాళ్ళందరూ ఏమంటే అది తప్పకుండా నిజమవుతుంది. అతివా అంటే స్త్రీ ఎక్కువగా మాట్లాడే వ్యక్తి అని అర్థం అనమాట. అతి అంటే ఎక్కువ. ఒక జోక్ కూడా ఉంది గట్టిగా మాట్లాడతారని. ఒకసారి నయాగర జలపాతం దగ్గరికి విద్యార్థులందరినీ తీసుకెళ్లారట కాలేజీ వాళ్ళు. అక్కడ 100 మంది అబ్బాయిలు, 2 అమ్మాయిలు ఉన్నారట. మరి నయాగర శబ్దం జలపాతం పెద్దగా శబ్దం వస్తుంది కదా, నేను చూశాను అక్కడ ఫోటో కూడా దిగాను నయాగర జలపాతం దగ్గర. అయితే విపరీతమైన శబ్దం వస్తుందట. ఈ 102 మంది వెళ్ళారు కదా, 100 మంది అబ్బాయిలు, 2 అమ్మాయిలు, వాళ్ళకేం శబ్దం వినపట్టడం లేదట. అంటే ఒక ఆయన అన్నాట, నాలాంటి వాడు తమాషాగా, ఎందుకు శబ్దం వినపట్టడం లేదంటే ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు కదండి మనతో పాటు, వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం వల్ల ఆ శబ్దానికి నయాగర జలపాతం శబ్దం కూడా వినపట్టడం లేదు అన్నాట. అది తమాషాగా అనే మాట చూడండి. అది పదుగురు ఆడు మాట. 2 కొప్పులు కప్పుల కింద 2 కొప్పులు కలవు అంటారు, అది తప్పు. కప్పులైనా ఒక 2 కొప్పులైనా 2 ఇద్దరు మగవాళ్ళైనా సరే వాళ్ళు మంచి వాళ్ళైతే పర్వాలేదు, చెడ్డవాళ్ళైతే కష్టం. సంబరాలు తెచ్చు సంక్రాంతి ముగ్గులు, ముద్దు గుమ్మయగును ముగ్గు గుమ్మ, ముగ్గునెవడు తొక్క మూడినట్లే కదా, సత్యమైన భామ సత్యభామ. సంక్రాంతి పండగ అనగానే చాలా సంబరాలు ఉంటాయి, అక్కడ ముగ్గుల పోటీ కూడా జరుగుతాయి. ఒకసారి సంక్రాంతికి ముగ్గుల పోటీ అనే వార్త ఆ సబ్ ఎడిటర్ రాసి ఇచ్చి వెళ్తే ఆ కంపోజిటరు సంక్రాంతికి ముద్దుల పోటీ అని రాశాడు, అది కంపోజ్ చేశాడు, పొరపాటున అలాగే వచ్చింది, పెద్ద గొడవ అయిపోయింది. కాబట్టి ఆ అక్షరాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంక్రాంతి అనగానే ముగ్గులు గుర్తొస్తాయి, పంచాంగం ముగ్గులు గుర్తొస్తాయి. చాలా మంది ఆ ముద్దుగుమ్మలు అంటారు. ఈ నేనేమన్నానంటే ఆ ముద్దుగుమ్మలందరూ కూడా రకరకాల ముగ్గులు వేసి ముగ్గు గుమ్మలు అవుతారు అని. ఆ ముగ్గును తను కష్టపడి అందంగా వేసిన ముగ్గును ఎవరైనా తొక్కినట్లయితే వాడి తాట తీసేస్తారు. ఎందుకంటే ముగ్గును అపురూపంగా చూసుకుంటారు సంక్రాంతి. సంక్రాంతికనే గంగిరెద్దులు గుర్తు రావచ్చు, హరిదాసులు కళ్ళ ముందు మెదలవచ్చు, ఎన్నో ఉన్నాయి. కానీ ఆ ముగ్గు విషయంలో మాత్రము స్త్రీలు ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు, ప్రాణప్రదంగా చూసుకుంటారు. ఆ ముగ్గురు ఎవడు తొక్క మూడినట్లే కదా, వాడు ఎవరన్నా తొక్కినట్టయితే ఆ ముగ్గు చెడిపోతే వాడి బతుకు చాలా ఇబ్బందుల పాలవుతుంది తొక్కిన వాడిని. పిండి వంటకైనా పండు వంటలకైనా వన్నె చిన్నలైన వనిత ఏను, స్త్రీయ లేకయున్న చెమటలు పట్టును సత్యమైన భామ సత్యభామ. పిండి వంటకైనా సరే పండు వంటలకైనా సరే వన్నె చిన్నలైన వనిత ఏను, మరి తిండి తినాలన్నా కూడా ఫుడ్కైనా బెడ్కైనా స్త్రీ లేక స్త్రీ వల్లనే అందం. వన్నె చిన్నెలైన వనిత ఏను, ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు, గృహిణి గృహముచ్యతే అన్నారు సంస్కృతంలో. కాబట్టి ఇల్లు లేకపోతే ఆ ఇల్లు ఇల్లారు లేకపోతే ఇల్లు వెలవెలపోతుంది, బోసిపోతుంది.
అలాగే ఆవిడ పుట్టింటికి వెళ్తే కూడా ఇంట్లో రకరకాల అక్రమ కార్యకలాపాలు కూడా జరగవచ్చు, స్నేహితులతో ఎవరైనా మగవాళ్ళు చెయ్యవచ్చు. పూర్వం ఆడవాళ్ళు కోపం వస్తే నేను పుట్టింటికి వెళ్తాను అని బెదిరించేవాళ్ళు. ఈ రోజులు మారిపోయాయి. నేను పుట్టింటికి వెళ్ళను చచ్చినా వెళ్ళను అని ఆడవాళ్ళు మగవాళ్ళను బెదిరించే రోజులు వచ్చాయి. ఎందుకంటే వీళ్ళు పుట్టింటికి వెళితే వీళ్ళు సరదా చేసుకోవచ్చని భర్త ఆయన స్నేహితులు అనుకుంటారని ఆడవాళ్ళకు తెలుసు. కడుపు నిండా తిండి కంటి నిండా యునిద్ర మగువ వలనే కలుగు మగనికెప్పుడు ఎన్ని ఉన్నగా అని ఇంటికి సరిరావు సత్యమైన భామ సత్యభామ. కడుపు నిండా తిండి మనిషికి కావాల్సింది అంటే కడుపు నిండా తిండి కావాలి, కంటి నిండా నిద్ర కావాలి. ఈ రెండు కూడా ఆడవాళ్ళ వలనే సాధ్యం, మగవాడికి ఆ భార్య వలనే సాధ్యం. కడుపు నిండా తిండి కంటి నిండయు నిద్ర మగువ వలనే కలుగు మగనికెప్పుడు ఎన్ని ఉన్నగా అని ఇంటికి సరిరావు సత్యమైన భామ సత్యభామ. కాబట్టి వాడు భార్య సతా ఇచ్చినట్టయితే వాడి కంటి నిండా నిద్ర పట్టదు, ఇంకా కడుపు నిండా తిండి ఉండదు. అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఏవైనా సరే ఎన్ని ఉన్నా కూడా భార్య అనుకూలంగా లేకపోతే ఆ ఇల్లు చాలా ఘోరంగా ఉంటుంది, ఇబ్బందుల పాలవుతారు మగడు. భార్య చేతి వంట పరమామృతం అని మెచ్చుకొనని వాడి పెచ్చుడు భార్య ముందు మగడు వందిమాగదుడవును సత్యమైన భామ సత్యభామ. భార్య చేతి వంట పరమామృతం అని మెచ్చుకొనని వాడి పెచ్చులూడు భార్య ముందు మగడు వంది మాగధుడవును సత్యమైన భామ సత్యభామ. మహారాజుల దగ్గర చాలా మంది వంది మాగారు. వాళ్ళ పని ఏంటంటే ఏం చేసినా ఆహా ఓహో వహ్వా గొప్పగా ఉందని మెచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళ మనస్సులో మంచి అభిప్రాయం ఉన్నా లేకపోయినా రాజుగారిని ఉబ్బేస్తూ ఉంటారు, ఆ భజన చేస్తూ ఉంటారు. భజన అంటే ఈ పొగడతలు అవి చేస్తూ ఉంటారు. కానీ మగడు కూడా భార్య దగ్గర వందిమాగదుడుగా ఉంటేనే వాడికి హ్యాపీనెస్ ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఆమె ఏదన్నా వంట చేస్తే అబ్బో అమృతంలాగా ఉంది అంటే ఇంకాస్త వడ్డిస్తుంది, ఇంకా రుచిగా చేస్తుంది. నీ వంట చెత్తగా ఉంది, బాగాలేదు, పశువులు కూడా తినవు అని ఏదన్నా అంటే మళ్ళీ ఆ వంట సరిగ్గా చేయదు, చేసినా సరిగ్గా పెట్టదు. ఇటువంటివన్నీ కూడా ఈ సైకాలజీ, మన మానవ మనస్తత్వ రహస్యాలు. అందువల్ల ఆ రాజులకు కూడా తెలుసు, వీళ్ళు చెప్పి అబద్ధాలను తెలుసు. కానీ ఒకటల వల్ల మనిషికి ఉత్సాహం వస్తుంది. ఉత్సాహం వస్తే మనిషి ఎక్కువ పని చేయగలడు, క్వాలిటేటివ్గా చేయగలడు. వాడిని నీరసింపజేస్తే వాడు ఏ పని చేయలేడు. అందుకనే శల్య సారథ్యం అని ఒకటి ఉంది. వాడు కృష్ణుడి రథసారథి శల్యుడు. వాడు ప్రతి నిమిషంలో కూడా ఏమో అది డేంజర్ ఏమో, అక్కడ దస్తామేమో, ఇక్కడ ప్రమాదమేమో, వాడు దాటికి నువ్వు తట్టుకోగలవా అని వాడు ఏం చేస్తుంటాడంటే శల్యుడు అనేవాడు కర్ణుని నీరసపరుస్తూ ఉంటాడు, డిస్కరేజ్ చేస్తూ ఉంటాడు. ఆ ప్రభావము వీరుడి మీద కూడా పడుతుంది. అందువల్ల ప్రోత్సాహం అవసరం మనిషికి, ఎంకరేజ్మెంట్. ఎంకరేజ్ చేయాలన్నా కూడా కరేజ్ ఉండాలి, ధైర్యం ఉండాలి. ధైర్యం లేనివాడు పిరికివాడు ఎంకరేజ్ చేయలేడు. చూడండి, కొడుకు మీదనెప్పుడు కోపం వచ్చిన కాని కొట్టుచుండు తల్లి మొట్టుచుండు తనదు బిడ్డ కొరకు తరఫి ఇదునిచ్చుటే సత్యమైన భామ సత్యభామ. కొడుకు మీద ఎప్పుడు కోపం వచ్చిన కాని కొట్టుచుండు తల్లి మొట్టుచుండు తనదు బిడ్డ కొరకు తరఫి ఇదునిచ్చుటే సత్యమైన భామ సత్యభామ. మరి తల్లి చేతిలో దెబ్బలు తినని పిల్లవాళ్ళు ఉండరు. ఎప్పుడోసారి తల్లి కొడుతుంది. మరి తల్లి దేవతలందరికన్నా గొప్ప. త్రాసులో ఒకవైపు దేవతలందరూ, ఒకవైపు తల్లి ఉంటే తల్లినే ఎక్కువ తూగుతుంది, అంత ప్రేమమయురాలు తల్లి. అయినా కూడా ఎప్పుడోసారి కోపం వచ్చి పిల్లల్ని కొడుతుంటుంది, సహజమైన విషయం. అయితే మరి కొడుకుని ఎందుకు కొడుతుందో నేను చెబుతున్నాను. ఎందుకంటే భవిష్యత్తులో వాడి పెళ్ళైన తర్వాత, కొడుకు పెళ్ళైన తర్వాత కోడలి చేతిలో దెబ్బలు తినక తప్పదు. కాబట్టి అప్పటికప్పుడు వాడు దెబ్బలు తినడం సాధ్యం, కష్టపడతాడు, ఎక్కువ వాడికి అలవాటు ఉండదు కాబట్టి ఇబ్బంది పడతాడు. అందువల్ల వాడికి ఒక రిహార్సల్ లాగా వాడిని అలవాటు చేయడం కోసం భవిష్యత్తులో వాడికి భార్య చేతుల్లో దెబ్బలు పెద్దగా
అవి బాధ కలిగించకుండా ఉండడానికి ముందు అలవాటు చేయడానికే తల్లి కొడుకును కొడుతుంది అని నేను చెప్పాను సరదాగా. ఆడదా నినోట ఆవగింజయునానదు అంచు చెప్పుచుంద్రు దంచి దంచి మగువయేను సర్వ మాధ్యమముల కాది సత్యమైన భామ సత్యభామ. ఆడదాని నోట ఆవగింజయునానదు అంచు చెప్పుచుంద్రు దంచి దంచి మగువయేను సర్వ మాధ్యమముల కాది సత్యమైన భామ సత్యభామ. ఆడదాని నోట్లో ఆవగింజనానదు అని ఒక స్త్రీకి ఏదైనా విషయం చెబితే అది వెంటనే అందరికి చెబుతుంది. నేను సరదాగన్నా ఎందుకు ఇస్తారయ్యా పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ టీవీల్లో ఎవరైనా ఇద్దరు ఆడవాళ్ళకు చెప్పి ఎవరికి చెప్పొద్దని గట్టిగా చెబితే అందరికీ తెలుస్తుంది కదా అన్నాను సరదాగా. కాబట్టి ఇది ఆడదాని నోట ఆవగింజయునానదు అంచు చెప్పుచుంద్రు దంచి దంచి మగువయేను సర్వ మాధ్యమముల కాది సత్యమైన భామ సత్యభామ. పెళ్లి జరుగు వరకు తల్లి గొప్పదనము తెలియలేడు నరుడు తెలివిలేక తల్లి గొప్పదనము తెలియనట్లును చేయు సత్యమైన భామ సత్యభామ. పెళ్లి జరుగు వరకు తల్లి గొప్పదనము తెలియలేడు నరుడు తెలివిలేక తల్లి గొప్పతనము తెలియనట్లుగా చేయు సత్యమైన భామ సత్యభామ. భార్య గయ్యాళి గయ్యాళి అని ప్రతివాడు అంటుంటాడు ఏదో ఒక రోజున ఎవరితో ఒకరితో ఆత్మీయులతోటి. కానీ ఆమె చేసే ఆమె పనిలో ఉన్న మంచితనాన్ని వాడు గ్రహించలేడు. ఎందుకంటే ఆమె తన అత్తగారికి అంటే మగుడి అమ్మకు అమ్మ విలువ తెలియడానికి ఈమె చేస్తుంది తప్ప అతని తల్లిని మర్చిపోయేట్టు చేయదు. ఎందుకంటే ఈమె అద్భుతంగా చూసిందనుకో వాడు తల్లిని మర్చిపోతాడు. తల్లిని మర్చిపోవడం ద్రోహం కదా. అందువల్ల తల్లి ఎప్పుడూ గుర్తుచ్చేట్టు ఆ తల్లిని ఎప్పుడు తలుచుకునేట్టుగా భార్య చేస్తుంది. పెళ్లి ఒక అంటాడు మా ఆవిడ అమ్మ చాలా ఏం కాదు చాలా చెడ్డది మా అమ్మ ఎంత మంచిది. నా చిన్నప్పుడు మా అమ్మ ఫ్రెండ్స్ వచ్చి మీ వాడు మంచివాడు బుద్ధిమంతుడు అంటుంటే రెండు రోజులు వెళ్ళి మీ ఇంట్లో ఉంచుకోండి వాడి సంగతి మీకు తెలుస్తుంది మీరే తెచ్చి ఇంట్లో పడేస్తారు మా ఇంట్లో అనేది. మా ఆవిడ ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చి మీ ఆయన మంచివాడు మీ ఆయన బుద్ధిమంతుడు అన్నా కూడా తీసుకెళ్ళి రెండు రోజులు మీ ఇంట్లో ఉంచుకోండి అని ఎప్పుడు అనదు. మా అమ్మ ఎంత మంచిది మా ఆవిడ చూడండి ఎప్పుడు అనదు అని అన్నాడు ఒక ఆయన. తనదు భర్తనెప్పుడు సైనికుడిగా చేయు అప్రమత్తు చేయు అలరుబోడి ముదిత వలన వచ్చు ముందు జాగ్రత్తలు సత్యమైన భామ సత్యభామ. తనదు భర్తనెప్పుడు సైనికుడిగా చేయు అప్రమత్తు చేయు అలరుబోడి ముదిత వలన వచ్చు ముందు జాగ్రత్తలు సత్యమైన భామ సత్యభామ. పెళ్ళైన మగవాడు ప్రతి మగవాడు కూడా యుద్ధంలో ఆ యుద్ధ భూమిలో లేదా సరిహద్దుల్లో సైనికుడు ఎంత జాగ్రత్తగా ఉంటాడో ఎంత అప్రమత్తంగా ఉంటాడో పెళ్ళైన మగవాడు కూడా అంత అప్రమత్తంగా ఉంటాడు అంత జాగ్రత్తగా ఉంటాడు. ఆ అప్రమత్తం చేసే శక్తి ఎవరు అంటే అలరుబోడి అంటే స్త్రీ ఇక్కడ భార్య అర్థం. కాబట్టి భార్య వల్ల మనిషి మగవాడు ముందు జాగ్రత్తలు నేర్చుకుంటాడు సైనికుడిలాగా వాడు చాలా జాగ్రత్త పడుతూ ఉంటాడు. తనదు భర్తనెప్పుడు సైనికుడిగా చేయు అప్రమత్తు చేయు అలరుబోడి ముదిత వలన వచ్చు ముందు జాగ్రత్తలు సత్యమైన భామ సత్యభామ. తనదు భర్తనెప్పుడు సైనికుడిగా చేయు అప్రమత్తు చేయు అలరుబోడి ముదిత వలన వచ్చు ముందు జాగ్రత్తలు సత్యమైన భామ సత్యభామ. ఎట్టి పనులకైనా ఏ క్రమశిక్షణ అవసరమ్ములేది అవని మీద పెళ్లి అయిన వాడి పెన్నిధి అదే కదా సత్యమైన భామ సత్యభామ. ఎట్టి పనులకైనా ఏ క్రమశిక్షణ అవసరమ్ములేది అవని మీద పెళ్లి అయిన వాడి పెన్నిధి అదే కదా సత్యమైన భామ సత్యభామ. మనిషికి డిసిప్లిన్ క్రమశిక్షణ అవసరం. ఆ క్రమశిక్షణ ఎట్లా వస్తుంది అంటే పెళ్లి కావడంతో వస్తుంది. భార్య వల్ల క్రమశిక్షణ వస్తుంది. లేట్ అయిందనుకోండి ఇంట్లో లేట్ అవుతుంది అనుకోండి
లేటైతే వాడు కోటీశ్వరుడు కావచ్చుగాక, మా ఆవిడ ఏమంటుందో లేట్ అయితే అని వెంటనే పరిగెత్తుకుంటూ వస్తాడు. ఒకసారి నేను రాత్రి 10:30 అప్పుడు బాపు చిత్రకారుడు బాపు గారు ఉన్నారు కదా, అందాల బొమ్మలు గీసే బాపు గారు ఆయనతో మాట్లాడుతున్నాను. మా ఆవిడ ఫోన్ చేసింది, ఎక్కడున్నారంటే జూబ్లీ హిల్స్ లో ఉన్నానన్నాను. మేము ఉండేదే కూకట్పల్లి. మరి అంత దూరం నుంచి ఎప్పుడు వస్తారండి, వెంటనే బయలుదేరండి అంటే ఆయనతో మాట్లాడుతూ మధ్యలో విరమించుకొని వచ్చారు. కాబట్టి అంత క్రమశిక్షణ కూడా భార్య కారణమవుతుంది. ఇట్టి పనులకైన ఏ క్రమశిక్షణ అవసరము లేదు అవని మీద. మీరు వీళ్ళ విషయాల్లో ఎవరికి పెద్ద క్రమశిక్షణ అవసరం లేదు, కానీ భార్య చెబితే మాత్రం క్రమశిక్షణ తప్పకుండా పాటించవలసి వస్తుంది. ఎట్టి పనులకైనా ఏ క్రమశిక్షణ అవసరము లేదు అవని మీద. పెళ్లి అయిన వాడి పెన్నిది అదే కదా సత్యమైన భామ సత్యభామ. ఈ శతకము సత్యభామ శతకము మొత్తం 108 పద్యాలు. ఈ 108 పద్యాలు కూడా నేను మీకు విన్నవించుకున్నాను. మీరు దయచేసి విన్నారు, నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ శతకం పూర్తయింది. మళ్ళీ వచ్చే కొన్నాళ్లకు ఇంకొక కార్యక్రమంలో మనం కలుసుకుందాము. ఈ కార్యక్రమం, ఈ 3వ కార్యక్రమం అంటే శంకరగీత, ఆర్ట్ ఆఫ్ లివింగ్, సత్యభామ శతకము, ఈ 3 పుస్తకాలు నేను పఠించడానికి మీకు విన్నవించుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవికారెడ్డి గారికి, అలాగే దీనికి సాంకేతిక సహకారం ఇచ్చిన మిత్రులకు, ఇప్పుడు పరిపూర్ణాచారి గారు ఇచ్చారు, ఇంతకుముందు కూడా కొంతమంది ఇచ్చారు, అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రోగ్రాం దాత సుఖీభవ అని అంటున్నాను, అన్నదాత సుఖీభవ అంటారు కానీ మరి కళాకారులకు కార్యక్రమం దాత, కార్యక్రమదాత సుఖీభవ అనేది కూడా ముఖ్యమైనది. అందరికీ మరొకసారి నమస్కారం. My media, the voice of India.